ఒక ముఖ్యమంత్రి తాను అత్యంత ధనవంతుడననే బిల్డప్ ఇస్తూ ఉంటారు. నాతో కలిస్తే మీ పార్టీ ఎన్నికల ఖర్చును నేనే పెడతానంటారు. ఆయన అంత ధనవంతుడు, స్థితిమంతుడు కూడా. ఇంకో ముఖ్యమంత్రి తనకు అంగబలం, అర్ధబలం, మీడియా బలమే లేదంటూ బీదరపులతో బాధపడిపోతూ ఉంటారు. దీన్ని బట్టి తేల్చాల్సింది ఏంటంటే, పేదరికానికి నిర్వచనాల్ని మార్చాలంటూ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చి పడింది. రెండు నెలల క్రితం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో కొన్ని విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే అయ్యుండొచ్చు, కానీ కేసీఆర్ కాదు కదా. 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికి అప్పు చేసిన వ్యక్తి ఇవాళ దేశంలో ఉన్న ఇతర పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ధన సహాయం చేసే స్థాయికి ఎలా ఎదిగారన్నది ఆయన సూటి ప్రశ్న. అంతేకాదు, అర్ధబలం లేదని వాపోతున్న ఆ పేద ముఖ్యమంత్రి జగన్ గురించి కూడా యథావిధిగా ఎద్దేవా చేసి పారేశారు. ఆ విషయం పక్కన పెడితే ఆయన మీడియా బలమెంతో లెక్కలు తీశారు రాధాకృష్ణ. ఆయన సాక్షి పత్రిక అధికారంలోకి రాకముందు సంవత్సరం 9 కోట్ల నష్టాల్లో ఉంటే, గత సంవత్సరం అంటే 2021-22లో 139.99 కోట్ల లాభాలు వచ్చిపడ్డాయి. ఇది అర్ధబలం కాదా? ఇదెలా సాధ్యమైందన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు బీదరపులు దేనికి? రాష్ట్రం పేదదైపోయిందన్న ఆలోచన ఆయన కనిపించదు. రాష్ట్రం అప్పుల పాలైపోతుందన్న బాధ కంటే తన దగ్గర అంగబలం, అర్ధబలం లేదన్న దిగులే ఆయన్ని కృంగదీసి పారేస్తోందా? ఈ మధ్య చంద్రబాబు సైతం ఇదే పేదరికం గురించి పదే పదే ప్రస్తావించడాన్ని కూడా గమనిస్తున్నాం. పేద పార్టీలకు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 20,000 రూపాయల కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసే చందాలకు లెక్కల అవసరం లేదన్న ఎన్నికల కమిషన్ నిబంధనను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు వసూలు చేస్తోంది ఎంత? ఒక్కసారి ఏడీఆర్ సంస్థ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఈ సంస్థ వెలుగులోకి తెచ్చిన లేటెస్ట్ లెక్కల్ని చూస్తే అర్థమవుతుంది. 2021-22 సంవత్సరంలో 887 కోట్ల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి అంటే అన్నోన్ సోర్సెస్ నుంచి పార్టీలకు పోగుపడ్డాయి. ఇందులో ఎలక్టరల్ బాండ్స్ ద్వారా వచ్చిన ఆదాయమే 827 కోట్లు, అంటే అందులో 92%. ఈ డబ్బు ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకునే మార్గాలు చాలా తక్కువ. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ మధ్య బీఆర్ఎస్ అంటూ పేరు మార్చుకున్న తెరాస పార్టీ 153 కోట్ల తెలియని ఆదాయంతో, అంటే అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్తో దేశంలోనే రాజకీయ పార్టీల్లో 3వ స్థానంలో నిలబడింది. ఇక అంగబలం, అర్ధబలం లేదని చెప్పుకుంటున్న జగన్ పార్టీ అయితే 60 కోట్లతో 4వ స్థానంలో నిల్చుంది. అసలు ఈ పార్టీలకు అంతంత డబ్బు ఎవరిస్తారు? అధికార పార్టీలకైతే చెప్పాల్సిన పనే లేదు. ప్రభుత్వాలతో అవసరాలున్న వాళ్ళు, పనులు చక్క పెట్టుకోవాలనుకునే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ప్రభుత్వాధికారుల్ని, రాజకీయ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి కావలసినన్ని మార్గాలు. నిన్నటికి నిన్నే తెలంగాణ హైకోర్టు ఒక తీర్పిచ్చింది. హెటిరో సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ ఎంపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ అంటూ ఇవాళ ఫ్రంట్ పేజ్ న్యూస్. మరణించిన ఆయన కుమార్తె పేరు మీద సాయి సింధు అనే ట్రస్ట్తో ఆసుపత్రి కట్టుకుంటామంటే 15 ఎకరాల భూమిని లీజుకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అది దాదాపు 30 ఏళ్ల క్రితం రేట్ల ప్రకారం. ఆ జీవో చెల్లదంటూ తీర్పు. 500 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టేటప్పుడు అత్యంత తక్కువ ధరకు లీజు ఇవ్వటం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. కనీసం భూమి విలువలో 10% అంటే 50 కోట్లు లీజు మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అంతటి విలువైన భూమిని ఏడాదికి కేవలం 147,000 రూపాయలకే నిర్ణయించి జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ సంఘటన ఇక్కడ ఎందుకు ఉదహరించాల్సి వస్తోందంటే, వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదనే మాటలు గుర్తు చేసుకోవడానికే. ఇవాళ తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు అంటూ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ ఇదే తెలంగాణ సమాజం ఆస్తులు ఎటుపోతున్నాయో ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడే వచ్చి పడింది. ఏదో ఒక తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన మొత్తం మా పాలనా వ్యవస్థనే తప్పు పడతారా అంటూ ప్రశ్నించే వాళ్లకు తిరిగి ప్రశ్నించడానికి కావాల్సినన్ని ప్రశ్నలున్నాయి. తెలంగాణ భూముల్ని లీజులకు, గలీజులకు ఇచ్చిన
సంఘటనలు అన్ని ప్రభుత్వాల్లోనూ జరిగిపోయాయి. అందులో చాలా మంది లబ్ధిదారులు ఆంధ్ర వ్యాపారస్తులేనన్న దానికి కూడా కావలసినన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మా నిధులు మా నీళ్లంటూ పోరాడి నిలబడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవే పోకడలు పోతే ఎట్లా? కోర్టులు రాజ్యాంగం చెప్పినదే చెప్పాయి. ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు ట్రస్టీలు మాత్రమే. వాటిని తమ ఇష్టారీతిన కట్టబెట్టేసి జవాబుదారీతనం లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇదిగో తెలియని వ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయాలు తెగ బలిసిపోతాయి. ఇన్కమ్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్.